మున్సిపల్ ఎన్నికల్లో వాలంటీర్లు జోక్యం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ పూర్తయింది. తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వ్ లో ఉంచింది. అయితే వాలంటీర్ల సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవాలన్న ఎస్ఈసీ ఆదేశాలు ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా పంచాయతీరాజ్ చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని, అందుకు వాటిని రద్దు చేయాలని సవాల్ చేస్తూ గ్రామ వాలంటీర్, వార్డ్ వాలంటీర్, గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయం శాఖ ముఖ్య కార్యదర్శి ఎం అజయ్ జైన్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఢిల్లీలో వైసీపీ సర్కార్ ప్రారంభించిన రేషన్ వాహనాలను ఎన్నికల నేపథ్యంలో వాడుకునే విషయంలో ప్రభుత్వానికి భారీ ఊరట తగ్గింది. గతంలో ఎస్సీసీ విధించిన ఆంక్షలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ప్రభుత్వానికి ఊరట లభించింది. దీంతో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ రేషన్ వాహనాలను తిప్పుకునే అవకాశం దొరికింది. ఏపీలో స్థానిక సంస్థలు జరుగుతున్న వేళ వైసీపీ సర్కార్ ప్రారంభించిన రేషన్ పంపిణీ వాహనాలపై ఎస్సీసీ నిమ్మగడ్డ ఆంక్షలు విధించారు. సీఎం జగన్ ఫోటోతో ఉన్న వాహనాలను తిప్పడం ద్వారా వైసీపీకి అనుచిత లబ్ధి చేకూరుతుందని విపక్షాల నుంచి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. విచారణ జరుగుతున్న తరుణంలో ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. రేషన్ వాహనాలు రంగు మార్చి తిప్పుకునేందుకు అభ్యంతరం లేదని తొలుత చెప్పిన ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ తరపు న్యాయవాదులు ఆ తర్వాత తమ నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారు. దీంతో హైకోర్టు పిటిషన్ ను డిస్పోజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో స్థానిక ఎన్నికల వేళ ఈ నిర్ణయం ప్రభుత్వానికి భారీ ఊరటగా మారింది. ప్రభుత్వం ఇంటింటికి రేషన్ వాహనాల ద్వారా పంపిణీ చేస్తున్న అంశాన్ని ఓటర్లలోకి తీసుకువెళ్లే అవకాశం దక్కింది. కోవిడ్-19 ఎదుర్కోవడంలో వైద్య సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. రాత్రింబవళ్లు టీకా కనుక్కునేందుకు కృషి చేసిన శాస్త్రవేత్తలను ఆయన ప్రశంసించారు. అర్హులైన వారంతా టీకాలు వేయించుకునేందుకు ముందుకు రావాలన్నారు. వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని గవర్నర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ప్రస్తుతం ఏపీలో రెండవ విడత కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దీనిలో భాగంగానే గవర్నర్ దంపతులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. విజయవాడ వైద్య సిబ్బంది, జాయింట్ కలెక్టర్, విజయవాడ సబ్ కలెక్టర్ దగ్గరుండి టీకాకు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించారు. The persons who are eligible, they must get vaccinated and must. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ వన్ గా ఉండడాన్ని గర్విస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. పోర్టు పోలీస్ సదుపాయాలు, సపోర్ట్ ఈకో సిస్టమ్, పోర్టు ఆధారిత పరిశ్రమలు ప్రోత్సహించడం ద్వారా అది సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన వర్చువల్ గా మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2021 ను ప్రారంభించారు. ఏపీలో ఒక మేజర్ పోర్ట్ విశాఖపట్నంలో, 5 రాష్ట్ర పోర్టులు, 10 నోటిఫైడ్ పోర్టులు ఉన్నాయని సీఎం తెలిపారు. ఏపీకి 170 మిలియన్ల టన్నుల కార్గో సామర్థ్యం ఉందని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. జాతీయ ఎగుమతుల్లో ఏపీ వాటా 4%, ఆ మొత్తాన్ని 2030 నాటికి 10% పెంచాలని సంకల్పంతో ఉన్నామని జగన్ అన్నారు. పోర్టులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అనేక పరిశ్రమలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో మరో 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు. రాయపట్నం, మచిలీపట్నం, భవనపాడులో పోర్టులు అభివృద్ధి చేస్తున్నామని, 2023 నుండి ఆ పోర్టుల కార్యకలాపాలు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. దీంతో మరో 100 మిలియన్ టన్నుల కార్గో కెపాసిటీ పెరుగుతుందన్నారు. కేంద్ర సహకారంతో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు 8 ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి సాగుతుందని కూడా ముఖ్యమంత్రి వెల్లడించారు. దేశ విదేశాల నుంచి భారీ ఎత్తున పెట్టుబడిదారులు ఈ సమ్మిట్ లో పాల్గొనాలని, ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కూడా ఈ సందర్భంగా సీఎం పిలుపునిచ్చారు.
కర్నూలు కార్పొరేషన్ మాజీ మేయర్ టీడీపీ నేత బంగి అనంతయ్య వైఎస్ఆర్సీపీలో చేరారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పార్టీ కండువా వేసి ఆయన వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు. అనంతయ్య 1995 నుంచి 2000 వరకు కర్నూలు మేయర్ గా పనిచేశారు. ఆయనతో పాటు టీడీపీ నాయకులు లక్ష్మయ్య, సురేష్, రవిశంకర్, గణేష్, రఘు, రాణా ప్రతాప్, శంకర్, చిరంజీవి సహా దాదాపు 100 మంది వైఎస్ఆర్సీపీలో చేరారు. బంగి అనంతయ్య మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి వైఎస్ఆర్సీపీలో చేరినట్లు తెలిపారు. కర్నూలు పాటు రాష్ట్ర అభివృద్ధి సీఎం జగన్ తోనే సాధ్యమన్నారు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనను వైసీపీ సర్కార్ కొనసాగిస్తుందని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. వైసీపీ హయాంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి అల్లూరి వారసుడిగా చంద్రబాబు ప్రజల తరపున పోరాటం చేయడానికి సిద్ధపడ్డారన్నారు. కానీ ఆయన ఎక్కడకు వెళితే అక్కడ ఆయన్ను అడ్డుకోవడం పరిపాటిగా మారిపోయిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన ధీటైన పోటీకి భయపడే జగన్ ఇటువంటి అరాచకాలు చేస్తున్నారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. అంటే మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ నాయకులమే చేశారు, ఇప్పుడు కిందకు వచ్చారు. ప్రజల మీద కూడా టీ కొట్లు ఉంటే టీ కొట్లు, బడ్డీ కొట్లు ఉంటే బడ్డీ కొట్లు, ఏవి ఉంటే అవి ధ్వంసం చేయడం, ఎక్కడ ఏది కట్టించడం వీళ్ళకి చేత కాదు. కానీ కోల కొట్టడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గుర్తించుకోవాల్సింది ఒకటి ఉంది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి అల్లూరి సీతారామరాజు వారసులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీరు ఏదైతే ఆ రోజు బ్రిటిష్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడ్డారో, ఇవాళ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ అల్లూరి వారసుడిగా చంద్రబాబు గారు ప్రజా పోరాటం చేసి ప్రజలతో నిరసన చేద్దామనుకుంటే, మీరు ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యం ఎలా అయితే అల్లూరి సీతారామరాజుని అనగదొక్కి అల్లూరి సీతారామరాజుని ఎక్కడ తిరగకుండా చేసిందో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని, అదే అల్లూరి చేసినటువంటి పద్ధతుల్లో ఆయన నిరసనలు చేయకూడదు, ఆయన మీటింగులు పెట్టకూడదు, ఆయన ఎక్కడికి వెళ్ళకూడదు, ఆయన ఇంట్లో కూర్చున్నా నిర్బంధిస్తారు, రేణుగుండ విమానాశ్రయంలో నిర్బంధిస్తారు, వైజాగ్ ఎయిర్పోర్ట్లో నిర్బంధిస్తారు, ఆయన శ్రీరాముల వారి గుడికి వెళ్తే కార్లు అడ్డం పెడతారు. అంటే వీళ్ళిష్టానుసారంగా వీళ్ళిష్టారాజ్యంగా ఎప్పుడైతే మన పంచాయతీల్లో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా తెలుగుదేశం పార్టీ ధీటుగా పోటీ ఇవ్వడమే కాకుండా కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపొందారు, ఆ క్షణం నుంచి జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది. వైసీపీ ప్రభుత్వానికి దమ్ముంటే ప్రజాక్షేత్రంలోకి రావాలని అన్నారు బుద్ధా వెంకన్న. అసెంబ్లీని రద్దు చేసి ప్రజల్లోకి రావాలని సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలనే పగటి కళ్ళు కనడం వైసీపీ ప్రభుత్వం మానుకోవాలన్నారు బుద్ధా వెంకన్న. కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని జగన్ అపహాస్యం చేస్తున్నారని బుద్ధా ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇబ్బందులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు, ఇది శాశ్వతం కాదు. జనరల్ ఎలక్షన్ లో ప్రజలు ఉవ్వెత్తిన విప్లవంలాగా వస్తారని నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. మీకు దమ్ముంటే రెండు ప్రజాక్షేత్రంలోకి, 21 నెలలు అయింది కదా, ప్రజలు మా వైపే ఉన్నారనుకుంటున్నారు కదా, మీరు పథకాలు ఇస్తున్నాం అనుకుంటున్నారు కదా, రండి అసెంబ్లీని రద్దు చేసి ప్రజాక్షేత్రంలోకి రండి. ఈ సవాల్కి మీ ఇష్టం, మేము రెడీ, మా నాయకుడిని కూడా మేము ఒప్పిస్తాం. తాడాపీడ తెలుసుకోవచ్చు, అంతేగాని చంద్రబాబు గారిని అంత మందించాలి, చంద్రబాబు గారిని ఆపేయాలి, చంద్రబాబు గారిని బయట తిరగనివ్వకుండా చేయాలి, అప్పుడు తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోయిందని పగటి కళ్ళు మాత్రం కనకండి. నిన్నటి రోజు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని అభివర్ణించారు టీడీపీ నేత ఎంఎస్ రాజు. తిరుపతి ఎయిర్పోర్ట్ లో చంద్రబాబుని నిర్బంధించడం వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కూడా ఎందుకు ఇటువంటి వాటిని స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు అంకుశం సినిమాలో రాజశేఖర్లా వ్యవహరించిన నిమ్మగడ్డ ఇప్పుడు వైసీపీ చేతిలో కీలిబొమ్మగా మారిపోయారని రాజు విమర్శించారు. అప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యానికి నిన్నటి రోజు చీకటి రోజు. దాదాపు 40 సంవత్సరాలుగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక మచ్చలేని నాయకుడు, ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా నిలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారిని నిన్నటి రోజు చిత్తూరులో ఎయిర్పోర్ట్లో నిర్బంధించడం, ఇది అప్రజాస్వామ్యం. చిత్తూరు జిల్లాని
తన సొంత సామంత రాజ్యంగా మార్చుకున్నటువంటి పెద్దిరెడ్డి పుంగనూరు వీరప్పన్లా వ్యవహరిస్తూ పోలీసుల్ని అధికారులని తన కంట్రోల్లో పెట్టుకొని నిన్నటి రోజు వ్యవహరించిన తీరు నిజంగా చాలా చిగ్గుచేటు. పెద్దిరెడ్డి పంచాయతీల్లో అన్ని పార్టీల తెలుగుదేశం పార్టీ స్వతంత్ర అభ్యర్థులను అందరినీ బెదిరించి ఏకగ్రీవాలు చేసుకున్న విధంగా మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో కూడా అభ్యర్థుల్ని భయభ్రాంతులకు గురిచేసి ఏకగ్రీవం చేసుకోవాలని చెప్పి చూస్తూ ఉంటే ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటి ఎన్నికల కమిషన్ ఎన్నికలు పెట్టక ముందు అంకుశం సినిమాలో హీరో రాజశేఖర్లా ఆవేశపడినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఈరోజు ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తూ ఉన్నాడు, ఎందుకు వైఎస్ఆర్సీపీ నాయకుల కబంధ హస్తాల్లో కీలుబొమ్మల ఎందుకు వ్యవహరిస్తున్నాడు, ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం కానటువంటి పరిస్థితి. వైసీపీ ప్రభుత్వం గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి యువత జీవితాలను నాశనం చేసిందంటూ ఆరోపించారు టీడీపీ నేత దివ్యవాణి. నిరుద్యోగ భృతి అనేది పూర్తిగా తొలగించి వాలంటీర్ల పేరుతో వ్యవస్థ స్థాపించారని అన్నారు. బీహార్ నుంచి వచ్చిన వాళ్లు ఇచ్చిన పనికి మాలిన సలహాతో ఈ వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేశారని దివ్యవాణి విమర్శించారు. కేవలం కక్షపూరితమైన పరిపాలనతో వాటిని కొనసాగించకుండా చంద్రబాబు గారి పేరు ఎక్కడా చరిత్రలో నిలిచిపోతున్నటువంటి ఒక భయంతో ఈరోజు ఆ నిరుద్యోగ భృతిని మీరు క్యాన్సిల్ చేశారండి. కేవలం నామకే వాస్తుగా మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పుకోవటానికి మాత్రమే గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి యువత యొక్క భవిష్యత్తును మొత్తం పాడు చేసి కేవలం 5,000 రూపాయలకి వాళ్ళ భవిష్యత్తును మొత్తాన్ని అట్టడుగుకు చేర్చేసి ఈరోజు కొంతమంది దాన్ని రియలైజ్ అయ్యి బయటకు వచ్చిన బిడ్డల మీద కూడా ఊరికే ఉంది కదండి నిందలు వేయించుకోవటానికి, మీ కోడికత్తి దగ్గర నుంచి, మరి మీ యొక్క బావయ్య గారి హత్య దగ్గర నుంచి, మా మీరు చేసిన నిందలన్నిటికీ మీరు ఏం చేసినా కూడా టీడీపీ పార్టీ అనేది ఒకటి ఉంది కదండి. ఈరోజు ఆ గ్రామ వాలంటీర్ల బిడ్డలు బయటకు వస్తే ఈరోజు రక్షణ వ్యవస్థ వాళ్ళని ఎటువంటి బిహేవ్ చేశారో త్రూ మీడియా ద్వారా ప్రతి ఒక్కరూ చూశారండి. కేవలం వాళ్ళని ప్రలోభాలకు పెట్టి ఈరోజు గ్రామ వాలంటీర్ వ్యవస్థలో కొంతమంది బిడ్డలను మీరు ఎందుకు వాడుకుంటున్నారు అంటే ఈరోజు పంచాయతీ ఎలక్షన్లో మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఏ ఇంట్లో ఎంతమంది టీడీపీ వాళ్ళు ఉన్నారు, ఏ ఇంట్లో ఇంకా మిగతా వాళ్ళు ప్రతిపక్ష నేతలు ఉన్నారు, ఇదిగో ఈ వీళ్ళకి ఇవి రాకూడదు, ఇవి పథకాలు కట్ చేయడానికి అని చెప్పని బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు మీకు ఇచ్చారు కదా ఒక పనికిరాని చెత్త సలహాలు, ఆ సలహాలన్నీ పాటిస్తూ ఈరోజు రాష్ట్రాన్ని ఎటువంటి అధోకాతిపాలు చేస్తున్నారా అనేది ప్రజలందరూ కూడా గమనించుకొని ఉన్నారని చెప్పేది తెలుసుకోవాలని మీకు హెచ్చరిస్తున్నామండి. ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధానంగా బీజేపీ అగ్రనేతలు సైతం రంగంలోకి దిగి ప్రచార పర్వం కొనసాగిస్తున్నారు. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ 45వ డివిజన్ అభ్యర్థి సుహాస్ని డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోదర్ పాల్గొన్నారు. తమ అభ్యర్థితో ప్రజలను ఓట్లు ఎలా అడగాలో, ఎలా అడుగుతున్నారో దగ్గరుండి పర్యవేక్షించారు. ఓటర్ల కాళ్లకి దండం పెట్టి మరీ ఓట్లు అడగడం ఆసక్తి రేకెత్తించిన అంశం. కమలం కుర్తికే కమలం కుర్తికే ధన్యవాదం ధన్యవాదం నమస్కారం. భరత్ మాత కీ జై. భరత్ మాత కీ జై.